అన్ని పక్షులలో పక్షిరాజుగా పిలువబడుతున్న ఏకైక పక్షి ఉంది, అదే గ్రద్ద. ఎందుకు పిలువబడుతుంది? దాని యొక్క మొదటి లక్షణము, గ్రద్దలో ఏకాగ్రత ఉంటుంది. ఇంగ్లీష్లో ఈగల్ అంటాము. ఈ యొక్క అమెరికా దేశపు నేషనల్ బర్డ్ కూడా ఈగల్ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క గ్రద్ద ఎందుకు దానికి ఎక్కువ ఏకాగ్రత ఉన్నది? దాని దృష్టి మనిషి కంటే 8 రెట్లు ఎక్కువగా ఉంటుందంట. 4-5 కిలోమీటర్ల దూరం నుంచి కూడా భూమి మీద ఉన్న చిన్న ఆహార పదార్థము, కోడిపిల్లైనా లేకపోతే దానికి కావాల్సిన ఆహారమైనా గొర్రె పిల్లలైనా దానికి చాలా క్లియర్గా కనపడతాయంట. సో అది ఒక విజన్ కలిగి ఉంటుంది. ఈ లోకంలో మనిషి కూడా ఒక ఏకాగ్రత కలిగి ఉండాలి. ఏదైనా పని చేయాలంటే ఏకాగ్రత కావాలి. ఆత్మీయ జీవితంలో ప్రతి క్రైస్తవునికి కూడా ఏకాగ్రత కావాలి. సాతానుడు ఏం చేస్తాడంటే, నీ విశ్వాసములో ఏకాగ్రతని దెబ్బతీస్తూ ఉంటాడు. నీ ఏకాగ్రతని పక్కకు మరలుస్తూ ఉంటాడు. ఆత్మీయ జీవితంలో నీ ఏకాగ్రతని శ్రమలనే దాని ద్వారా, శోధనలనే దాని ద్వారా, ఇరుకులనే దాని ద్వారా ఏకాగ్రతని దెబ్బతీయటానికి చూసినప్పుడు నువ్వు గ్రద్దని గుర్తు తెచ్చుకోవాలి. ఈ గరుడ పక్షి ఏకాగ్రత, దానికి ఎన్ని అడ్డంకులు వచ్చినా కానీ దాని టార్గెట్ ఒకటి ఫిక్స్ అయిందంటే ఆ టార్గెట్ రీచ్ అయ్యి దాన్ని ఆహారముగా స్వీకరిస్తుంది. కాబట్టి గ్రద్దలో ప్రతి మానవుడు నేర్చుకోవాల్సింది ఏంటంటే, దానికి ఒక మంచి విజన్ ఉంటుంది, ఒక దూరదృష్టి కలిగి ఉంటుంది, దానికి ఏకాగ్రత కలిగి ఉంటుంది. దాని ఏకాగ్రతని ఎవరూ దెబ్బతీయలేరు, ఎందుకంటే అది ఏకాగ్రతతో పనిచేయటము దానికి తెలుసు. అందుకనే ఈ యొక్క గ్రద్ద ఆకలితో ఉండటం అనేది చాలా శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఈ గ్రద్ద ఆకలితో ఉండటం అనేది జరగదంట, ఎందుకంటే దాని యొక్క ఏకాగ్రత ద్వారా, దాని శక్తి ద్వారా ఆహారాన్ని సంపాదించుకుంటుంది. కాబట్టి ప్రతి క్రైస్తవుడు, దేవుని బిడలు, మన ఏకాగ్రత దేని వలన లోపిస్తున్నది? ఆత్మీయ స్థితిలో ఏకాగ్రత దేని వలన లోపిస్తుంది? పిల్లలు చదువు విషయంలో దేని వలన ఏకాగ్రత లోపిస్తున్నది? ఏ కారణాలను ఏకాగ్రతను దెబ్బతీస్తున్నాయో వాటిని గమనించి, వాటి నుంచి దూరముగా జరిగి నీ ఏకాగ్రతని, గ్రద్దను చూసి డెవలప్ చేసుకోవాలని ఆశిస్తూ, ఈ యొక్క చక్కని వర్తమానము దేవుడు నీ జీవితంలో, ఆత్మీయ జీవితంలో దీవెనకరంగా ఉండి ఆశీర్వదించి నిన్ను ఆనందింపచేయునుగాక. ఆమేన్.